శివం వ్యాధు శ్రీగురుభ్యో నమః. మిథున రాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. మిథున రాశికి షష్ఠ స్థానంలో కేతువు, అదేవిధంగా అష్టంలో శని గురువులు, అలాగే మనం తీసుకుంటే రాజ్యంలో మనకు శుక్రుడు ప్లస్ బుధుడు రవి, అలాగే లాభస్థానంలో ఏ గ్రహాలు లేవు కానీ వ్యయంలో మాత్రము రాహు ప్లస్ కుజుడు ఉన్నాడు. ఈ మిథున రాశి వారికి రాహువు యొక్క కుజుడు యొక్క ప్రభావం వలన తెలియకుండానే మనకు ఒక ఖర్చు కనబడుతుంటుంది. మనం పూర్వాశ్రమంలో చేసిన దానికి ఫలితంగా ఇప్పుడు కొంత ఖర్చు కనబడచ్చు, లేకపోతే మన చేయని నిందలకి మనం కొంత ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఉన్నారు, మీరు ఉన్నారు, మీ ఇంటి ఇల్లాల కారు నడుపుతోంది, అది ఎక్కడో యాక్సిడెంట్ చేసింది, అది మీకు సంబంధం లేని విషయం. కానీ అది చేసినందుకు అవతల వాడికి ఒక 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, మనం రిపేర్ చేసుకోవడానికి 10000 రూపాయలు అవ్వచ్చు. సో ఇందులో మీ ప్రమేయం ఎక్కడా ఉండదు, కానీ ఇంటి యజమానిగా మీరు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇలాంటి అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ మీకు కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ గురించి ఆలోచన మానేసి మీకు సంబంధితులైనటువంటి, వివాహం అయితే మీ భార్య గురించి, అలాగే మీరు వివాహం అయి ఉంటే మీ భర్త గురించి, ఇలాగా మీ సంబంధితులను కొంచెం మీరు డైరెక్షన్ ఇస్తూ కొంచెం జాగ్రత్తగా వెళ్ళరా బాబు, మీరు ఏం చేసినా దానికి మళ్ళీ నాకు, ఎందుకంటే మీరు ఎర్నింగ్ పర్సనాలిటీ అయినప్పుడు డెఫినెట్గా మీ చేతుల మీదుగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ హెవీగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జీతం విషయంలో కానీ, ఈ గూగుల్ పే వేయడంలో కానీ కొంచెం జాగ్రత్త. ఊరికి అన్నిటికీ నొక్కేకండి, అది డబ్బులు బాగా ఖర్చు అవుతుంది. ఈ 15 రోజులు కుజుడు అక్కడ ఉండగాలి, ఇంకా విపరీతంగా ఖర్చు అవుతుంది మీకు. అందుకోసమే ఇది ముందుగా మీకు చెప్తున్నాను. దాని తోడంటే 6 ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేయండి, మీకు ఆరోగ్యం బాగుంటుంది, ప్లానింగ్ బాగుంటుంది, డిజైనింగ్ బాగుంటుంది, సక్సెస్ఫుల్గా మీ న్యూ చేంజెస్ ఏదైతే మీ స్థల మార్పు, స్థాన మార్పు, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా గణపతి ఒక మార్గం చూపిస్తాడు. సో ఆ విధంగా గణపతి మంత్రాన్ని చదవడానికి ప్రయత్నించండి. అలాగే అష్టంలో ఉన్న శనితో మనకి ఇబ్బంది లేకపోయినప్పుడు గురుడు వల్ల కొంత ఇబ్బంది కనబడుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే, శని గురుడు ఇద్దరు కలిసి అక్కడ ఉన్నాడు, నిజభంగా రాజయోగం పొందిన గురుడు అక్కడ ఉన్నాడు, శనీశ్వరుడు అక్కడ ఉన్నాడు. సో ఈ అష్టమ స్థానంలో ఉన్నాడే కాబట్టి కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించడం ప్రయత్నించండి, బ్లడ్ టెస్ట్ చేసుకోవడం ప్రయత్నించండి. తెలియకుండానే మీకు కొలెస్ట్రాల్, థైరాయిడ్ మీద కొంచెం అవగాహన వస్తుంది, దాన్ని కొంత తగ్గించుకోవడం ప్రయత్నం చేయండి. వాకింగ్లు ఇవన్నీ చేసుకోవడము, తర్వాత మెడికల్ ఫామ్గా కొంతవరకు మీరు రెగ్యులరైజేషన్ చేసుకోగలిగితే హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు రాజ్యంలో చూసినప్పుడు శుక్రుడు అద్భుతంగా కనిపిస్తున్నాడు, కానీ రవిబుద్ధుడు కూడా అక్కడే ఉన్నారు. కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేస్తే బాగానే ఉంటుంది, మంచి సమయం అనొచ్చు. కారణం ఏంటంటే, వ్యాపారం శ్రీకారం చుట్టాక లాభాల కోసం ఎక్స్పెక్ట్ చేయకండి ఇప్పట్లో. ఎందుకంటే మీకు 12 ఇంట్లో ఉన్న కుజుడు ఉన్నంతకాలం మీకు ఏ వ్యాపారంలో లాభాలు ఎక్కువగా, ఖర్చు ఎక్కువగా చూపిస్తాడు. కుజుడు అక్కడ నుండి మిథునంలోకి వచ్చేస్తాడు, కొంతకాలంలో 15 రోజులు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత మనం ఆలోచించవచ్చు వాడి గురించి. ఓకే, సో ఇప్పుడు రాజ్యంలో కొత్త ఇన్వెన్షన్స్ అని చేసుకోవచ్చు, దానివల్ల లాభదాయకం ఉండండి. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, మిల్క్ ఫాము, డైరీ ఫాము, అలాగే అగ్రికల్చర్ ఇండస్ట్రీ వాళ్ళందరికీ లాభదాయకంగా కనబడుతుంది. సెల్ఫ్ ఓరియంటెడ్గా చేసే వ్యాపారాలు కూడా అద్భుతమైన ఫలితాలు కనుక, వన్ మ్యాన్ షోతో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అందులో మీరు సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫ్రీలాన్స్గా చేయకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాడు కూడా మంచి లాభదాయకంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తుగడగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్, మీడియేషను, తర్వాత బ్రోకరేజ్ వర్క్స్ చేసేవాళ్ళకి, లైజనింగ్ వర్క్స్ చేసేవాళ్ళు కూడా అద్భుత ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి 15 రోజుల్లో. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవడం ఏంటంటే, ఈ వ్యాసి వారకు చేయవలసిన మంత్ర సాధన దగ్గరకు వచ్చినప్పుడు నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళ ప్రయత్నం చేయండి. కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో, 12లో ఉన్న రాహు యొక్క ప్రభావం అనుకోండి, అష్టంలో ఉన్నప్పుడు శనికి గురువు ప్రభావం అనుకోండి, ఈ రెండింటిని బయటపడుతూ మనం రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.